Good morning, my dear students. This is Subhodaya Kanth, working as assistant professor in a college. So we are here to discuss some topics regarding subjects. So today I choose the subject engineering drawing. So in engineering drawing, I choose the topic projection of points. So points is the topic that I choose today. ఎందుకు ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను అంటే, ఈ టాపిక్ గనక మనకి బాగా వస్తే ఫర్దర్ టాపిక్స్ మనం డిస్కస్ చేసినప్పుడు ఏ టాపిక్ వెళ్ళినా సరే ఈ టాపిక్ అనేది బేస్ లాంటిది మనకి. సో అందుకనే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అనే టాపిక్ నేను ఈరోజు చూస్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో అసలు టాపిక్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పాయింట్, ఒక పాయింట్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వెళ్ళేసరికి చూడండి, జనరల్ గా పాయింట్స్ అన్ని కలుపుకుంటూ వెళ్ళాను అనుకోండి, కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ దగ్గరికి తెచ్చాను అనుకోండి, ఎలా ఫామ్ అయిందంటే లైన్ లా ఫామ్ అయింది. సో సెకండ్ టాపిక్ వచ్చేసి లైన్స్. సో థర్డ్ టాపిక్ చూద్దాం. కొన్ని లైన్స్ ని కలుపుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఏమవుతుందంటే స్క్వేర్ అంటారు. ఓకే, స్క్వేర్ ఆర్ పెంటగన్ ఆర్ హెక్సగన్ ఆర్ హెప్టగన్ ఏదైనా సరే దాన్ని ఏమంటాం అంటే ఇట్ ఈస్ ఎ ప్లేన్. సో థర్డ్ టాపిక్ వచ్చేసి ప్లేన్స్ అనమాట. అండ్ ఫోర్త్ టాపిక్, కొన్ని ప్లేన్స్ కలుపుకుంటూ వెళ్ళాను అనుకోండి, అలాగా కొన్ని ప్లేన్స్ కలుపుకుంటూ వెళ్తే I'll get cube or cuboid or parallelepiped, ఇంకా చాలా ఉంటాయండి. సో దాన్ని ఏమంటారంటే క్లోజ్డ్ ఎంటిటీ, కాబట్టి ఇట్ ఈస్ సాలిడ్. సో అందుకే ఈ సాలిడ్స్ అనే టాపిక్ రావాలి అని అంటే సాలిడ్స్ ఏవి కలవడం వల్ల వచ్చిందంటే ప్లేన్స్ కలవడం వల్ల. సో ప్లేన్స్ అనే టాపిక్ రావాలి. ప్లేన్స్ అనే టాపిక్ రావాలి అంటే ప్లేన్స్ ఏవి కలవడం వల్ల వచ్చింది, కొన్ని సెట్ ఆఫ్ లైన్స్ కలవడం వల్ల వచ్చింది, కాబట్టి లైన్స్ అనే టాపిక్ రావాలి. లైన్స్ అనే టాపిక్ ఎలా వచ్చింది, లైన్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే కొన్ని పాయింట్స్ కలవటం వల్ల లైన్స్ ఫామ్ అయ్యాయి. కాబట్టి మనకి బేస్ ఏది అని అంటే పాయింట్. ఒక్క పాయింట్ గనక మనం నేర్చుకుంటే వీ కెన్ లెర్న్ లైన్స్, దెన్ ప్లేన్స్, and then solids. So let us go into the topic points. So let me take the duster first of all. సో పాయింట్స్ అనే టాపిక్లోకి వెళ్లే ముందు జస్ట్ మీకు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. పాయింట్స్లో జనరల్గా 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. పాయింట్స్ అనే కాదు, ఇందులోనైనా సరే we will have 4 క్వాడ్రంట్స్. ఈ 4 క్వాడ్రంట్స్ ఇగోండి, 1, 2, 3 and 4. 4 క్వాడ్రంట్స్. ఈ 4 క్వాడ్రంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే ఒక 2 ప్లేన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవడం వల్ల ఫామ్ అయ్యాయి. 2 ప్లేన్స్. ఏ ప్లేన్ అంటే ఇది చూడండి ఎలా ఉందో, హారిజాంటల్గా ఉందంటే అడ్డంగా ఉంది, కాబట్టి దీన్ని ఏమంటామంటే హారిజాంటల్ ప్లేన్. షార్ట్ కట్లో చెప్పాలి అంటే హెచ్పి. నెక్స్ట్ ఇది ఒక ప్లేన్ అనమాట. ఈ ప్లేన్ ఎలా ఉందంటే నిలువుగా, అంటే వర్టికల్ గా ఉంది. దట్ మీన్స్ దిస్ ఇస్ విపి, వర్టికల్ ప్లేన్. ఈ 2 ప్లేన్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేన్స్ అనమాట మనకి. అంటే ఈ 2 చివరి వరకు వెళ్తాయి, లాస్ట్ టాపిక్ వరకు. హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్ అంటే ఏమీ లేదు. లెట్ us టేక్ దిస్ డస్టర్. ఇది హారిజాంటల్ గా ఉంది కదండి, సో దిస్ ఇస్ హారిజాంటల్ ప్లేన్. అండ్ ఇదే డస్టర్ కనుక నేను ఇలా వర్టికల్ గా పెడితే దిస్ ఇస్ ఎ వర్టికల్ ప్లేన్. సో ఈ హారిజాంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్ కలవటం వల్ల నాకు 4 క్వాడ్రంట్స్ ఫామ్ అయింది. 1, 2, 3 and 4. వీటికి ఈ 2 కలిపి ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే 2 ప్లేన్స్, హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ ఇంటర్సెక్షన్ దగ్గర ఒక పెద్ద లైన్ లా ఫామ్ అవుతుంది. ఈ లైన్ పేరే రెఫరెన్స్ లైన్. సో మనకి చివరి దాకా యూజ్ అయ్యేవి ఏంటేంటి అంటే హెచ్పి హారిజాంటల్ ప్లేన్, విపి వర్టికల్ ప్లేన్ అండ్ రెఫరెన్స్ లైన్. ఈ 3 లాస్ట్ టాపిక్ వరకు మనకి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక బుక్, జనరల్గా బుక్ ఇలా ఓపెన్ చేశాను అనుకోండి, ఇలా ఓపెన్ చేస్తే అది ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఫస్ట్ క్వాడ్రంట్ మీరే అబ్జర్వర్ అనుకుందాం. ఒక అబ్జర్వర్ ఇటు నుంచి చూస్తాడు అనమాట. సో మీరే అబ్జర్వర్ అనుకుందాం, మీరు చూస్తున్నారు. బోర్డ్ అనేది వర్టికల్ ప్లేన్ అండ్ గ్రౌండ్ అనేది హారిజాంటల్ ప్లేన్. సో మీరు చూస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్ కింద అర్థం. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ రూమ్ లో ఉన్నాం కదా, మన రూమ్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ అనమాట. మన రూమ్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూడండి, గ్రౌండ్ కి పైన ఉన్నానా కింద ఉన్నానా? పైన ఉన్నాను. సో అందుకే ఏమంటాం అంటే గ్రౌండ్ అంటే హారిజాంటల్ ప్లేన్ కాబట్టి అబౌవ్ హెచ్పి. వాల్ కి ముందుకున్నాను కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మన రూమ్. సో అబౌవ్ హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. గుర్తుపెట్టుకోండి, చివరి వరకు ఇవి యూజ్ అవుతాయి. అబౌవ్ హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సెకండ్ క్వాడ్రంట్ లోకి వెళ్ళాను అనుకోండి, మన రూమ్ కాదు మన పక్క రూమ్. ఇప్పుడు మీరు, నేను అబ్జర్వర్ ఇలా చూస్తున్నాను అనుకోండి, నా పక్క రూమ్ అనమాట. పక్క రూమ్కి వెళ్ళేసరికి మళ్ళీ గ్రౌండ్ కి పైన ఉన్నానా కింద ఉన్నానా? పైన ఉన్నాను. దాట్ మీన్స్ మళ్ళీ అబౌవ్ హెచ్పి, ఇప్పుడు చెప్పండి, వాల్కి వెనక వైపు ఉందన్నా ముందు వైపు ఉందన్నా? వెనక వైపు ఉందన్నా. దాట్ మీన్స్ బిహైండ్ అంటాం అనమాట, నాట్ బిసైడ్. చాలా మంది బిహైండ్ కి బిసైడ్ కి కన్ఫ్యూజ్ అవుతారు. బిసైడ్ అంటే పక్కన, బిహైండ్ అంటే వెనకన. సో బిహైండ్ విపి, ఇది సెకండ్ క్వాడ్రంట్, పక్క రూమ్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ అంటే మన కింద ఫ్లోర్ అటువైపు రూమ్, అంటే సెకండ్ క్వాడ్రంట్ పక్క రూమ్ కింద ఫ్లోర్ అనమాట. సో కింద ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఏమంటాం? గ్రౌండ్, మనం నించున్న గ్రౌండ్ కింద ఉన్నాడు కాబట్టి బిలో హెచ్పి. అండ్ వాల్కి ఇంకా వెనకనే ఉన్నాడు, పక్క రూమ్ కింద ఫ్లోర్. సో బిహైండ్ విపి. గాట్ ఇట్? దిస్ ఇస్ థర్డ్ క్వాడ్రంట్. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ అంటే మన రూమ్ కింద రూమ్ అనమాట. మన కింద రూమ్, కింద రూమ్ అంటే ఎలా ఉంటుంది? గ్రౌండ్కి కింద ఉంది కాబట్టి బిలో హెచ్పి. అండ్ వాల్కి ముందు ఉంటుంది ఆ రూమ్ కాబట్టి ఇన్ ఫ్రంట్ అంటాం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. So these are the four quadrants formed by the intersection of two reference planes, that means HP and VP. ఇవి చాలా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పబోయే టాపిక్లో ఇవి యూజ్ అవ్వు, కానీ ఫర్దర్గా మనం డిస్కస్ చేసే టాపిక్స్లో ఖచ్చితంగా ఈ నాలుగు యూజ్ అవుతాయి. సో లెట్ us go into the topic. ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చేటప్పుడు ఈ ఫోర్ క్వాడ్రంట్స్ లో ఎక్కడో ఉంది అంటాడు. అంటే లెట్ us సే ఒక పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది, లేదా ఒక పాయింట్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, థర్డ్ లో ఉంది, ఫోర్త్ లో ఉంది అని చెప్తూ ఉంటాడు. సో ఫస్ట్ లో ఉంది అని డైరెక్ట్ గా చెప్పకుండా ఇందాక చెప్పినట్టుగా ఎ పాయింట్ ఈజ్ అబవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటాడు. సో అలాగే డైరెక్ట్ గా సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది అని చెప్పకుండా అబవ్ హెచ్పి బిహైండ్ విపి అంటాడు. అలాగా సంథింగ్ సంథింగ్ సంథింగ్. సో ఈ టాపిక్ లో డెప్త్ లోకి వెళ్ళకుండా పై పైన చెప్తున్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టేబుల్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ టాపిక్ బాగా రావాలంటే ఆ టేబుల్ ని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. జనరల్ గా నా స్టూడెంట్స్ అందరూ అదే టేబుల్ ఫాలో అవుతారు. సో ఆ టేబుల్ లో జనరల్ గా మూడే మూడు కాలమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ పొజిషన్, నెక్స్ట్ వన్ ఆర్ఎల్, గుర్తుపెట్టుకోండి ఆర్ఎల్ అంటే రెఫరెన్స్ లైన్. నెక్స్ట్ థర్డ్ కాలమ్ వచ్చేసి వ్యూ. సో పొజిషన్, రెఫరెన్స్ లైన్, వ్యూ. సో పొజిషన్లో అబవ్ హెచ్పి, బిలో హెచ్పి, ఇన్ హెచ్పి. మనకి హెచ్పి అంటే హారిజాంటల్ ప్లేన్ అని ముందే డిస్కస్ చేస్తాం. హారిజాంటల్ ప్లేన్లో ఓన్లీ త్రీ పొజిషన్స్, దాట్ ఈస్ అబవ్ హెచ్పి, బిలో హెచ్పి, ఇన్ హెచ్పి. ఈ మూడింటిని దాటి క్వశ్చన్ అడగడు, అందుకు అబవ్, బిలో, ఇన్ అని. వీటికి నేను చెప్తున్నాను చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. అబవ్ అంటే జనరల్గా ఏంటి? పైన అని అర్థం. అందుకే ఇక్కడ ఆర్ఎల్కి పైన యారో పెడుతున్నా. ఓకే. సో హెచ్పి అంటే గుర్తుపెట్టుకోండి లాస్ట్ వరకు, హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. నా వీడియోస్ ఫాలో అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ అని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ బిలో హెచ్పి. బిలో అంటే అర్థం ఏంటంటే కిందన అని, జనరల్ భాషలో కిందన. సో బిలో అంటే కిందన. హెచ్పి అంటే ఇందాక హెచ్పి అంటే ఏం గుర్తుపెట్టుకోమన్నాను? ఫ్రంట్ వ్యూ. రైట్, వెరీ గుడ్, ఫ్రంట్ వ్యూ. నెక్స్ట్ ఇన్ హెచ్పి. ఇక్కడ కొంచెం ఆన్ అని పెట్టుకోండి. ఆన్ రెఫరెన్స్ లైన్. రెఫరెన్స్ లైన్ అంటే ఏం లేదు, ఒక లైన్ ఎలా చేస్తాం. సో అబవ్ అన్నాడు అనుకోండి, రెఫరెన్స్ లైన్కి పైకి వస్తుంది. బిలో అన్నాడు అనుకోండి, రెఫరెన్స్ లైన్కి కిందకు వస్తుంది. ఇన్ అన్నాడు అనుకోండి, రెఫరెన్స్ లైన్ టచ్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఇన్ హెచ్పి అంటే మళ్ళీ అగైన్ ఫ్రంట్ వ్యూ. అలాగే ఇంకొక త్రీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, బిహైండ్ విపి, అండ్ ఇన్ విపి. హెచ్పితో త్రీ పొజిషన్స్ అండ్ విపితో త్రీ పొజిషన్స్. హెచ్పితో అబవ్, బిలో, ఇన్. విపితో ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, ఇన్. జనరల్గా చూడండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి అంటే ముందున అని అర్థం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందున. జనరల్గా నేను నా స్టూడెంట్స్కి ఏం చెప్తా ఉంటానంటే ముందున, మన ముందున ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని తొక్కేయాలి. మన ముందున ఎవరైనా ఉంటే వాళ్ళని తొక్కేయాలి. తొక్కితే ఎక్కడికి వెళ్ళిపోతారంటే కిందకి వెళ్ళిపోతారు, అందుకే కిందకి పెట్టినారు. రైట్. విపి అంటే మళ్ళీ టాప్ వ్యూ గుర్తుపెట్టుకోండి. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ, విపి అంటే టాప్ వ్యూ. రైట్. నెక్స్ట్ బిహైండ్ విపి. బిహైండ్ అంటే అర్థం ఏంటి జనరల్గా భాషలో? వెనక. మన వెనకున్న వాళ్ళకి హెల్ప్ చేసి పైకి తీసుకొని రావాలి. బిహైండ్ అంటే వెనక, మన వెనకున్న వాళ్ళని పైకి తీసుకొని రావాలి, అందుకే ఇక్కడ యారో పైకి పెట్టాను. అగైన్ విపి అంటే టాప్ వ్యూ, టీవీ. దెన్ ఇన్ అంటే సేమ్ పైన ఆన్ అని రాశాను, ఇక్కడ ఆన్ అని రాస్తున్నాను. విపి టాప్ వ్యూ. సో జనరల్గా ఈ టేబుల్ కనుక మీరు నేర్చుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా పాయింట్సే కాదు ఏ టాపిక్ నుంచి అయినా సరే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. అబౌవ్ అంటే పైన, బిలో కిందన, ఇన్ అంటే ఆన్. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందున. ముందున అంటే మన ముందున ఉన్నోడు ఏం చేయాలి, తొక్కేయాలి, అంటే కిందకి వెళ్ళిపోతాడు. రైట్. బిహైండ్, బిహైండ్ అంటే వెనకన, మన వెనక ఉన్నోళ్ళు పైకి తీసుకొని రావాలి. సో పైకి ఆరో పెట్టాం. దెన్ ఇన్ అంటే ఆన్ ద రిఫరెన్స్ లైన్. గుర్తుంటది కదండి. ఈ టేబుల్ అలా గుర్తుపెట్టుకోండి. విల్ సాల్వ్ 2 or 3 ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ దిస్ యూజింగ్ దిస్ టేబుల్. ఓకే. క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు జనరల్గా అంటే, ఫస్ట్ ఒక స్మాల్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఏ పాయింట్, పాయింట్కి ఒక పేరు ఇస్తాడు. లెట్ అస్ సే నా పేరు తీసుకుందాం, ఎస్. ఏ పాయింట్ ఎస్ ఈజ్ 25 mm above HP and 20 mm in front of VP. This is my question. This is a basic question given in the points topic. Right. Point where S ela undante position 25 mm above HP, 20 mm in front of VP. సో జనరల్గా మనం ప్రొజెక్షన్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ రెఫరెన్స్ లైన్ అనేది మనకి థిన్గా ఉండాలి. రెఫరెన్స్ లైన్ ఎలా డినోట్ చేస్తామంటే ఎక్స్, వైతో డినోట్ చేస్తాం. రెఫరెన్స్ లైన్ ఈజ్ డినోటెడ్ విత్ ఎక్స్ అండ్ వై. రైట్. సో పాయింట్ పేరు ఎస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అబౌవ్ హెచ్పి. అబౌవ్, అబౌవ్ అంటే జనరల్గా ఏంటండి, ఇందాక టేబుల్లో చెప్పినట్టుగా పైన. మన వాడుక భాషలో అయినా సరే అబౌవ్ అంటే పైన. ఎవరి పైన? రెఫరెన్స్ లైన్కి పైన. ఎంత పైన? వాడిచ్చాడు చూడండి 25 mm అబౌవ్ అంటే రెఫరెన్స్ లైన్కి 25 mm పైన ఒక చుక్క పెట్టాను. ఎందుకు? పాయింట్ అన్నాడు కాబట్టి. రైట్. పాయింట్ పేరేంటి? ఎస్. డైరెక్ట్ క్యాపిటల్ లెటర్ పెట్టేద్దాం అంటే పెట్టకూడదు. వీ హ్యావ్ టు యూజ్ స్మాల్ లెటర్. సో స్మాల్ ఎస్. సో అబౌవ్ 25, అబౌవ్ హెచ్పి. హెచ్పి అంటే ఇందాక ఏం గుర్తుపెట్టుకున్నాను, హెచ్పి మీన్స్ ఫ్రంట్ వ్యూ. వెరీ గుడ్. హెచ్పి మీన్స్ ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూకి ఎప్పుడైనా డాష్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చివరి వరకు వెళ్ళేసరికి మనకు గుర్తుండాలి. ఇది ఫ్రంట్ వ్యూకి డాష్ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ లాంటి చెప్తాను. సో ఫ్రంట్ వ్యూను ముందు చూసాం కాబట్టి నన్ను ముందు చూస్తున్నారని ఫ్రంట్ వ్యూకి పొగర ఎక్కువ, అందుకే కొమ్ములు వచ్చేసాయి. సో ఎస్ డాష్, అందుకు ఫ్రంట్ వ్యూకి కొమ్ములు ఉంటాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుందాం. రైట్. ఇది అయిపోయింది, కంప్లీటెడ్. నెక్స్ట్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందున. మన ముందున ఉన్న వాళ్ళు ఏం చేయాలి, తొక్కేయాలి. తొక్కితే ఏమవుతుంది, అది కిందకి వెళ్ళిపోతారు. సో కిందకి వెళ్ళిపోయారంటే చూడండి, ఇక్కడ నుండి ఒక థిన్ లైన్ డ్రా చేస్తున్నాను. సో కిందకి, ఎవరి కిందకి? రెఫరెన్స్ లైన్ కిందకి. అంటే ఇక్కడి నుంచి 20 mm కింద ఒక డాట్ పెడతాను. పాయింట్ పేరేంటండి? ఎస్. ఎప్పుడైనా ఒక పాయింట్కి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ మనం డ్రా చేయాలి. సో ఈ డిస్టెన్స్ ఎంత చెప్తారా, 25, అండ్ ఈ డిస్టెన్స్ 20 mm. మన టేబుల్ యూజ్ చేస్తే ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న స్లైడ్ చేంజ్ చేస్తాను క్వశ్చన్లో. లెట్ అస్ సే 20 mm బిహైండ్ విపి అని ఇచ్చాడు అనుకున్నాను. ఇది చెప్పేస్తున్నాను, మళ్ళీ చెప్తాను చూడండి. రైట్. ఫస్ట్ రెఫరెన్స్ లైన్ డ్రా చేస్తాను, ఎక్స్, వై. రైట్. సో రెఫరెన్స్ లైన్ డ్రా చేశాను. ఫస్ట్ చూడండి అబౌవ్. అబౌవ్ అంటే పైన. ఎంత పైన? 25 mm పైన. ఎవరి పైన? రెఫరెన్స్ లైన్కి పైన. సో రెఫరెన్స్ లైన్కి 25 mm పైన ఒక చుక్క. పాయింట్ పేరు ఎస్. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ అంటే డాష్ ఉంటుంది. సో డాష్. రైట్. నెక్స్ట్ బిహైండ్ విపి. బిహైండ్ అంటే అర్థం ఏంటంటే వెనక. మన వెనకున్న వాళ్ళని పైకి తీసుకొని రావాలి. ఎవరి పైకి? రెఫరెన్స్ లైన్ పైకి. ఎంత పైకి? 20 mm అని ఇచ్చాడు. సో 20 mm పైకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి రెఫరెన్స్ లైన్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. రైట్. ఎస్ డాష్, ఎస్ లేదా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ ఒకే లైన్ మీద రావాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. రెఫరెన్స్ లైన్ పైన. ఎంత పైన? 20 mm పైన. సో రెఫరెన్స్ లైన్ నుంచి 20 mm పైన ఒక డాట్ పెడతాను. VP అంటే ఏ వ్యూ అంటే టాప్ వ్యూ. టాప్ వ్యూ అంటే క్యాజువల్ ఎస్. ఫ్రంట్ వ్యూకి డాష్ ఉంటుంది, టాప్ వ్యూకి డాష్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ది డిస్టెన్స్ ఇస్ 25 mm and this distance is 20 mm. Is it interesting? So let us solve another problem by changing the question slightly. కొంచెం చేంజ్ చేస్తున్నాను క్వశ్చన్ని. Let us say a point S is in HP and 35 mm in front of VP. So let us solve this one. First ఏం చేయాలి మనం అంటే ఫస్ట్ రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. X Y. Very good. Next, observe the question carefully. A point S is in HP. In, underline చేయండి. ఇన్ అంటే అర్థం ఏంటి? ఇందాక ఏం చెప్పాను? ఆన్ ద రెఫరెన్స్ లైన్. ఇన్ అని ఎప్పుడు మీకు కనబడినా ఫస్ట్ రెఫరెన్స్ లైన్ మీద ఒక చుక్కు పెట్టండి. ఇన్ ఇన్ పక్కన ఏముంది? హెచ్పి. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. సో పాయింట్ పేరు ఎస్ కాబట్టి స్మాల్ ఎస్, ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్, సో ఎస్ డాష్, రైట్. నెక్స్ట్ 35 mm in front of VP, underline this one, in front of. In front of అంటే ముందున, మన ముందున ఉన్నోళ్ళని తొక్కేస్తాం, తొక్కితే కిందకి వెళ్ళిపోతారు. కిందకి ఎవరి కిందకి? రెఫరెన్స్ లైన్ కిందకి. ఎంత కిందకి చూడండి? 35 mm. 35 mm రెఫరెన్స్ లైన్ కిందకి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ థిన్ లైన్ డ్రా చేశాను. 35 mm తీసుకున్నాను. 3.5 cm 35 mm కిందకి ఒక చుక్క. విపి, విపి అంటే ఏంటి? టాప్ వ్యూ. టాప్ వ్యూ అంటే జస్ట్ క్యాజువల్ ఎస్. ఫ్రంట్ వ్యూకి డాష్ వస్తుంది, టాప్ వ్యూకి డాష్ రాదు. వెరీ గుడ్. సో దిస్ ఇస్ 35 mm, రైట్. సో ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేసి నేను ఈ సెషన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చిన్న స్లైడ్ చేంజ్ ఇన్ ది క్వశ్చన్. ఇన్ హెచ్పి అండ్ ఇన్ విపి, రైట్. ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకటి నుంచి మనం డిస్కస్ చేస్తున్నట్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ లైన్ ఒకటి డ్రా చేస్తాం. రెఫరెన్స్ లైన్ పేరు ఎక్స్ వై. సో ఇందులో క్వశ్చన్లో కనుక జాగ్రత్తగా చూస్తే పాయింట్ ఈజ్ ఎస్ ఈజ్ ఇన్ హెచ్పి. ఇందులో ఇన్ అండర్లైన్ చేస్తాం. ఇన్ అని కనబడంగానే ఏం చేస్తామనంటే రెఫరెన్స్ లైన్ మీద డాట్ పెట్టేయాలని ఇందాక చెప్పాను. సో పాయింట్ పేరు ఏంటి? ఎస్. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ వ్యూకి డాష్ ఉంటుంది కాబట్టి ఎస్ డాష్. ఓకే, దెన్ నెక్స్ట్ కమింగ్ టు ఇన్ విపి. ఇన్ అంటే మళ్ళీ రెఫరెన్స్ లైన్ మీద. రెఫరెన్స్ లైన్ మీద ఎక్కడో దగ్గర పెట్టేద్దాం అని అనుకుంటే క్వశ్చన్ తప్పు అయిపోద్ది, ఆన్సర్ తప్పు అయిపోద్ది. నేను చెప్పాను ఇందాక ఎస్ డాష్ ఎస్ ఒకే లైన్ మీద రావాలి, ఒకే లైన్ మీద. అంటే ఇప్పుడు ఎస్ డాష్ ఎక్కడ ఉంది, ఎస్ కూడా ఇదే లైన్ మీద రావాలి. ఇదే లైన్ మీద అంటే ఇన్ అంటే మళ్ళీ ఇక్కడే పాయింట్. విపి అంటే టాప్ వ్యూ, టాప్ వ్యూ అంటే ఎస్, జస్ట్ క్యాజువల్ ఎస్. ఫ్రంట్ వ్యూ అయితే డాష్ వస్తుంది, టాప్ వ్యూ అయితే జనరల్ ఎస్ వస్తుంది. సో ఇలా రెండు పాయింట్లు ఒకే దగ్గర వచ్చినప్పుడు యూజ్ కామా ఇన్ బిట్వీన్ దెమ్. సో ఎస్ డాష్ కామా ఎస్. సో మన టేబుల్ యూజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. నా ఫోన్ నెంబర్ కింద కనబడుతుంది మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.